భద్రాచలం అశోక్ నగర్ కాలనీలో నివాసముంటున్న ఆకుల వెంకటరమణ అనే మహిళ ఇంటిని వారి అడ్డగా మార్చుకుని దొంగ నోటు తయారు చేస్తున్నారని పోలీసులకు తెలియడంతో ఆ ఇంటిపై పోలీసులు దాడి చేసి పండుగ రవికుమార్, కోల దుర్గప్రసాద్, దారావత్ భద్రు, నాగబాబులను అదుపులోకి తీసుకున్నారు. అయితే వారి దగ్గర నుంచి ప్రింటర్, స్కానర్, కలర్ జిరాక్స్ తో పాటు సుమారు 96,000 రూపాయల దొంగ నోట్లు స్వాధీనం చేసుకున్నామని ప్రెస్ మీట్ ద్వారా పట్టణ సిఐ శ్రీనివాసులు తెలిపారు. సీన్ పంపించాలి అశోక్ గారు. సార్, మా సెక్రటరీ పెట్టాడు, మీరు సీన్ పెట్టండి. మ్యాటర్ పెట్టేస్తే మేము వెళ్ళిపోతారు. అటు అటు వాళ్ళకి ఇన్వాల్వ్ అయింది. ఊరికంపాడు చింతూరు కేసులలో కూడా గతంలో ఇన్వాల్వ్ అయిందని, గతంలో మనకు భద్రాచలంలో దొంగ నడుస్తున్నాయనే దానిపైన సమాచారం పైన మా ఏఎస్పీ గారు ఆదేశాల ప్రకారం మేము దానిపైన నిఘా పెంచాం. పెంచినప్పుడు గతంలో ఎవరెవరు ఇక్కడ చేశారు, దొంగ నోట్ల వ్యాపారం ఎవరు చేశారు అన్నప్పుడు రమణ ఆకుల వెంకటరమణ చేసినట్టుగా మన దృష్టికి వచ్చింది. దాన్ని ఐటీ పార్టీ శంకర్ మరియు రమేష్ ఇద్దరు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు. దాని ద్వారా ఎస్ఐ మేము అందరం కలిసి దాన్ని ఛేదించడం జరిగింది. ఛేదించిన తర్వాత వెంకటరమణ ఇంట్లో నిన్న వీళ్ళందరూ సమావేశమై ఈ అమౌంట్ అంతా డిస్పాచ్ చేస్తూ కొంత ముద్రిస్తూ దాంట్లో ప్రింటర్ స్కానర్ ద్వారా ప్రింట్ చేస్తూ ఆకుల వెంకటరమణ ఇంట్లో ఈ కొత్తగూడెం చేసినటువంటి అహ్మతుల్లా, తర్వాత రవి, తర్వాత భద్రు, సత్యనారాయణ వీళ్ళంతా కలిసి అక్కడ అమౌంట్ని డిస్పాచ్ చేసుకొని పబ్లిక్లో దీన్ని సర్క్యులేట్ చేయడానికి వెళ్తుండగా ఆ క్రమంలో మేము పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ ప్రింటర్ సాయంతో, ఈ కంప్యూటర్, ఈ ప్రింటర్ సిపిఐ సాయంతో వీటిని కలర్ జిరాక్స్ తీస్తూ అమాయకులను మోసం చేయాలని చెప్పి వాళ్ళు కుట్ర చేశారు. ఈ అమౌంట్ని మరియు 96,500 రూపాయలు మరి ప్రింటర్, స్కానర్, మానిటర్ను సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఈరోజు కోర్టుకు పంపించిన హైమతుల్లా ఖాన్ కొత్తగూడెం చెందిన అతను. ఇతను కంప్యూటర్ మెకానిక్. దీని ద్వారా ఆయనకు దీంట్లో కొద్దిగా అనుభవం ఉండడంతో అందరిని ఆయన అప్రోచ్ అయ్యాడు. ఆయన ద్వారా ఈ రవి వీళ్ళంతా కలిసి ప్లాన్ చేసి బాచి వీళ్ళంతా కలిసి భద్రాచలంలో సర్క్యులేట్ చేయడానికి ఈ అంత అమౌంట్ తయారు చేయడం జరిగింది. భద్రాచలం కాకుండా పరిసర ప్రాంతాల్లో అమాయకుల్ని మోసం చేసి వాళ్ళని ఈ అమౌంట్ ద్వారా పబ్లిక్లోకి తీసుకోవాలని ట్రై చేస్తున్నారు. సమాచారం పట్టుకోవడం జరిగింది.